సంఖ్యాకాండము 3వ అధ్యాయము 1వ వచనము యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే అహరోను కుమారుల పేరులేవనగా తొలుత పుట్టిన నాదాబు అబిహు ఎలియాజరు ఇతామారు అనునవే ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను నాదాబు అబిహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి 5వ వచనం మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి 6వ వచనం వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము 7వ వచనం వారు ప్రత్యక్షపు గుడారమున ఎదుట మందిరము సేవ చేయవలెను తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను 8వ వచనం మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇజ్రాయేలీలు కాపాడవలసిందంతటిని వారే కాపాడవలెను 9వ వచనం కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను వారు ఇజ్రాయేలీలలో నుండి అతని వశము చేయబడిన వారు 10వ వచనం నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను వారు తమ యాజక ధర్మము అనుసరించి నడుచుకొందురు అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్షనందును 11వ వచనం మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇదిగో నేను ఇజ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్ల కుమారుగా 12వ వచనం ఇజ్రాయేలీల నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారయ్యుందురు 13వ వచనం ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇజ్రాయేలీలలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని వారు నావారయ్యుందురు నేనే యెహోవాను 14వ వచనం మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను 15వ వచనం లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలెను 16వ వచనం కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను 17వ వచనం లేవి కుమారుల పేర్లు గెర్షోను కహాతు మరారి అనునవి 18వ వచనం గెర్హోన్షు కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని షీమి అనునవి 19వ వచనం కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అనునవి 20వ వచనం మరారి కుమారుల వంశకర్తల పేర్లు మహాలి మూషి వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు 21వ వచనం లిబ్నీయులు షిమీయులు గెరోన్షు వంశస్థుల గెరోన్షియుల వంశపు వారు వీరే 22వ వచనం వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7500 మంది 23వ వచనం గెరోన్షి ఇలా వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను 24వ వచనం గెరోన్షియుల పితరుల కుటుంబములలో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు 25వ వచనం ప్రత్యక్షపు గుడారములో గెరోన్షు కుమారులు కాపాడవలసినవేవనగా మందిరం గుడారము దానికి పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారము తెరయు 26వ వచనం ప్రాకారం ఎనుకలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకై త్రాళ్ళును 27వ వచనం
కహాతు వంశమేమనగా అమ్రాయిల వంశము, ఇసారీల వంశము, హెబ్రోనీల వంశము, ఉజ్జియేలీల వంశము, ఇవి కహాతీయుల వంశములు. 28వ వచనం. ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8600 మంది పరిశుద్ధ స్థలములకు కాపాడవలసిన వారైరి. 29వ వచనం. కహాతు కుమారుల వంశములలో మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. 30వ వచనం. కహాతీయుల వంశముల పితరులు కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలిషాపాను. 31వ వచనం. వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. 32వ వచనం. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలములను కాపాడు వారి మీద విచారణకర్త. 33వ వచనం. మురారి వంశమేదనగా మహలీయుల వంశము, మూషీయుల వంశము, ఇవి మొహారి వంశములు. 34వ వచనం. వారిలో లెక్కింపబడిన ఎందరనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6200 మంది. 35వ వచనం. మురారీయుల పితరుల కుటుంబములలో అభిహాయులు కుమారుడైన సురియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. 36వ వచనం. మురారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైనవన్నిటినీ. 37వ వచనం. దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. 38వ వచనం. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్ష గుడారము ఎదుటి పూర్వ దిశయందు దిగవలసిన వారు మోషే అహరోనులు, అహరోను కుమారులు. ఇజ్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్షనందును. 39వ వచనం. మోషే అహరోనులు యహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కింపబడిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. 40వ వచనం. మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలలో ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవాణిని లెక్కించి వారి సంఖ్యను రాయించుము. 41వ వచనం. నేనే యహోవాను, నీవు ఇజ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇజ్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. 42వ వచనం. కాబట్టి యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీలలో తొలుత పుట్టిన వారందరినీ లెక్కించెను. 43వ వచనం. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలుచూలి మగవారందరినీ సంఖ్య 22,273. 44వ వచనం. మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. 45వ వచనం. నీవు ఇజ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయుల నావారైయుందురు, నేనే యహోవాను. 46వ వచనం. ఇజ్రాయేలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. 47వ వచనం. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. 48వ వచనం. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. 49వ వచనం. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ యొక్కనైనా వారి యొక్క విమోచన ధనము తీసుకొనెను.
యాభై వచనం పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇజ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. 51వ వచనం యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడి పంపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను.